Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఢిల్లీ టూర్లో సందడంతా ఆయనదేనట్టుగా ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హస్తిన టూర్కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్లో భాగంగా సీఎం జగన్ ప్రధాని మోదీతో సుమారుగా 100 నిమిషాల పాటు రాష్ట్రంలోని పలు పరిస్థితులపై భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, శాసన మండలి రద్దు, ప్రత్యేక హోదా వంటి పలు అంశాలు చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే జగన్ ఢిల్లీ టూర్కి రావడంతో వైసీపీ ఎంపీలంతా బిజీగా గడిపారు. ఒక్కరు కూడా గైర్హాజరు కాకుండా అందరూ కలిసి జగన్ టూర్ ముగిసే వరకు ఆయన వెంటే ఉన్నారు. తమ పార్టీ ఎంపీల ఉత్సాహం చూసిన జగన్ కూడా వారందరినీ తన వెంటబెట్టుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జగన్ ల్యాండ్ అయింది మొదలు మళ్లీ తిరిగి వెళ్లే వరకు ప్రతి ఒక్కరూ సీఎం జగన్కి అందుబాటులో ఉంటూ ఆయనతో కలిసి నడిచారు. ఎయిర్పోర్ట్లో ఎంపీలంతా జగన్కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ టికెట్పై గెలిచి ఇప్పుడు వైసీపీతో అంటే ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పలు విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ టూర్లో అంతా తానై ముందుండి నడిపించారు. ఎంపీలందరినీ జగన్ వద్ద నిలబెట్టి మరీ తానే స్వయంగా సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా జగన్ వెంటే నడిచి సీఎం హస్తిన టూర్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. జగన్కు స్వాగతం, సెల్ఫీలు, సహచర ఎంపీలను సమన్వయం చేయడం, మొత్తంగా రాజుగారు అన్నీ తానే నడిపించారు. ఈ మధ్య ఢిల్లీలో వైసీపీ ఎంపీలతో పెద్దగా కనిపించని రాజుగారు ఎప్పుడు చూసినా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రుల కార్యాలయాల చుట్టూనే కనిపిస్తూ ఉంటారు. అలాగే కేంద్ర మంత్రులకే కష్టమైన మోదీ అపాయింట్మెంట్ రాజుగారికి చాలా ఈజీగా దొరుకుతుంటుంది. ఈ నేపథ్యంలో రాజుగారు పేరుకే వైసీపీ, ఏ క్షణానైనా బీజేపీలో చేరిపోవచ్చు అనే వార్తలు చాలా రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఆ ప్రచారాన్ని అంతగా పట్టించుకొని రాజుగారు తనదైన శైలిలో సైలెంట్గానే వ్యవహరించారు. ఇలాంటి నేపథ్యంలో అప్పుడిప్పుడో జగన్ వద్దకు వచ్చిన రాజుగారు తన వైఖరికి సంబంధించి వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే సీఎం జగన్ తాజా టూర్లో సందడి మొత్తం రాజుగారిదే.